చెప్పు. ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ ఫస్ట్ పేపర్ మన మొదట జరిగింది. మన మొదట దింపడానికి చిన్నపిల్లలకి రావాలంటే వాళ్ళు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయవచ్చు అనమాట. ఫస్ట్ రేఖ చిత్రాలు ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఇలా ఉంటే చూడండి ఒకసారి. ఇది తర్వాత ఇదే రేఖ చిత్రాన్ని డబుల్ చేయడం వల్ల ఇక్కడ ఒక డిజైన్ ఏర్పడదు అనమాట. ఇది సెకండ్ స్టెప్. సెకండ్, థర్డ్, ఇలా దీన్నే మళ్ళీ ఈ పెటల్స్ కూడా తీసుకురావచ్చు అన్నమాట. ఇది ఇక్కడ ఫోర్త్ డిజైన్. మనకు మొదట రావాలంటే రేఖా చిత్రాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇది తర్వాత లీవ్ ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల చిన్నపిల్లలకు డిజైన్ బాగా వేయడానికి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఫస్ట్నే కానీ చెప్తా నేను చేయను. ఇది ఇలా రేఖా చిత్రాలను ఒకే దగ్గరికి చేర్చాలంటే డిజైన్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. డిజైన్ హాఫ్ సర్కిల్లో దింపాలన్నమాట మొదట. సరిగ్గా దింపడం వల్ల మనకు డిజైన్ ఇది ఎలా ఉందో గుర్తు పెట్టుకొని అదే విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఇది ఒక డిజైన్ అన్నమాట. దీన్ని ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళిపోయి టూ వన్ సైడ్ లెఫ్ట్ ఎలా వచ్చిందో రైట్ అలాగే రావాలి. అలాగే రావాలంటే ఏం చేయాలి? దీనికి గ్రాఫ్ వేసుకుంటాం. గ్రాఫ్ వేసుకొని అప్పుడు చేస్తే కరెక్ట్ వస్తుంది అన్నమాట. ఇది ఫస్ట్ పేపర్. ఇంకా నైస్ దింపచ్చు. ఇది ఒక టైప్ డిజైన్. దీన్ని పెన్సిల్ షేడ్ చేయాలి.
లైనింగ్ బాగా వస్తుంది అన్నమాట. ఇలా స్టెప్ బై స్టెప్ చేస్తూ పోవాలి. ఇంకోటి స్టెప్ బై స్టెప్ చేసుకెళ్ళిపోతే అప్పుడు డిజైన్ పూర్తి అవుతుంది అన్నమాట. ఓకే.